తీసివేతా సబ్ట్రాక్షన్ యొక్క పరిచయం. హలో మిత్రులారా, నేను చిలకను. ఈ పాఠ్యాంశానికి స్వాగతం. పదండి చూద్దాం ఈ పాఠ్యాంశంలో ఏం నేర్చుకుంటామో. తీసివేత ద్వారా, సబ్ట్రాక్షన్ ద్వారా వస్తువుల సంఖ్య ఎలా తగ్గుతుంది మరియు ఒక అంక సంఖ్యల యొక్క తీసివేత లేదా సబ్ట్రాక్షన్ ఎలా చేస్తారు. ఒకరోజు చోటూ తన తల్లితో కలిసి మార్కెట్కి వెళ్ళాడు. అక్కడ నుండి తన కోసం 4 లడ్డూలను తీసుకున్నాడు. అమ్మా, నాకు చాలా ఆకలిగా ఉంది. నీవు మార్కెట్ నుండి కొన్న 4 లడ్డూలలో ఒకటి తిను బాబు. అలాగే అమ్మా. కాబట్టి పింకీకి ఎన్ని లడ్డూలు మిగిలి ఉన్నాయి? పింకీకి 3 లడ్డూలు మిగిలి ఉన్నాయి. కానీ అమ్మా, నేను ఇంకా ఆకలితో ఉన్నాను. నేను మరొక లడ్డూ తినవచ్చా? అలాగే బాబు. ఇప్పుడు పింకీకి ఎన్ని లడ్డూలు మిగిలిన్నాయి? పింకీకి 2 లడ్డూలు మిగిలిన్నాయి. బాగా చెప్పావు చోటు. ఇప్పుడు మిగిలిన లడ్డూలు పింకీతో కలిసి తిను. కాబట్టి పిల్లలు, మొదట చోటు దగ్గర 4 లడ్డూలు ఉన్నాయి. తరువాత అతను ఒక లడ్డూ తిన్నాడు, కనుక 3 లడ్డూలు ఉన్నాయి. కాబట్టి అతను ఆ 3 లడ్డూల నుండి మళ్ళీ ఒక లడ్డూ తిన్నాడు. కాబట్టి ఇప్పుడు అతని దగ్గర 2 లడ్డూలు ఉన్నాయి. ఈ విధంగా లడ్డూల సంఖ్య తగ్గుతూ వచ్చింది. ఇంటికి చేరుకున్న తరువాత చోటు పింకీతో తోటలో ఆడటానికి వెళ్ళాడు. అక్కడ అతను కొన్ని పావురాలను చూశాడు. చూడు పింకీ, అక్కడ 5 పావురాళ్ళు ఆరుతున్న బట్టల మీద కూర్చున్నాయి. అలా అయితే బట్టలు మురికి అవుతాయి. పద, వాటిని తరిమేద్దాం. సరే చోటు. చోటు మరియు పింకీ అప్పుడు పావురాళ్ల వైపు చేతులు ఊపుతారు. అప్పుడు 2 పావురాళ్ళు ఎగిరిపోతాయి. చూడు పింకీ, 2 పావురాళ్ళు ఎగిరిపోయాయి. ఇక్కడ ఎన్ని పావురాళ్ళు మిగిలిన్నాయి? 5 పావురాల్లో 2 పావురాలు ఎగిరిపోయాయి. మిగిలినవి 3 పావురాళ్ళు. పద, మిగిలిన పావురాళ్ళను కూడా తరిమెద్దామా? చోటు మరియు పింకీ మళ్లీ పావురాళ్ల వైపు వారి చేతులను ఊపారు. ఈసారి మిగిలిన 3 పావురాళ్ళు ఎగిరిపోయాయి. హే, మిగిలిన 3 పావురాలు దూరంగా వెళ్ళిపోయాయి. కాబట్టి 0 పావురాలు మిగిలాయి. కాబట్టి ఒక్క పావురం కూడా మిగిలిలేదు. పదండి ఆడుకుందాం. కాబట్టి పిల్లలు, పావురాల సంఖ్య ఎలా తగ్గుతుందో ఇప్పుడు మీరు చూశారు. అదేవిధంగా మనం ఏదైనా వస్తువు సమూహం నుండి ఏదైనా వస్తువుని తీసివేస్తే ఆ వస్తువు సంఖ్య తగ్గుతుంది. ఈ ప్రక్రియను ఏమంటారో మీకు తెలుసా? దీనిని తీసివేత లేదా సబ్ట్రాక్షన్ అంటారు. మరియు ఈ ప్రక్రియలో మనం పెద్ద సంఖ్య నుండి చిన్న సంఖ్యను తీసివేస్తాము, సబ్ట్రాక్ట్ చేస్తాము. ఈరోజుకు ఇంతే. ఈ వీడియోలో మనం తీసివేత సబ్ట్రాక్షన్ ద్వారా వస్తువుల సంఖ్య ఎలా తగ్గుతుందో తెలుసుకున్నాము. తదుపరి వీడియోలో మనం తీసివేత యొక్క మరికొన్ని ఉదాహరణలను చూద్దాం. అప్పటి వరకు బాయ్ మిత్రులారా.